గుంటూరు జిల్లా వినుకొండలో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. వ్యాపారులందరూ ఏకమై జీఎస్టీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీగా బయలుదేరి వినుకొండ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. జీఎస్టీతో సామాన్య వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు జీఎస్టీ రూపంలో తీసుకుంటున్నారు. తీసుకునేది అందులో కూడా ఇప్పుడు మనకు చెప్పేది 5% అయితే టోటల్గా వచ్చేటప్పటికి 30% దాటిపోతా ఉంది. యార్న్ మీద 18% వేస్తున్నారు. యార్న్ నుంచి మళ్ళీ చీరల మీదకి వచ్చేటప్పటికి అది ఎంబ్రాయిడింగ్ రూపంలో వచ్చేటప్పుడు అక్కడ 18% పడుతుంది. మళ్ళీ 5% హోల్సేల్ డీలర్ అమ్ముతాడు. టోటల్గా ఇది వచ్చేటప్పటికి కస్టమర్కి విపరీతమైన భారం అయిపోతుంది. ఈ 70 సంవత్సరాల నుంచి కూడా వస్త్రాలపై ట్యాక్స్ లేదు. ఎప్పుడైతే మన ఇంతకుముందు గవర్నమెంట్కి రెవెన్యూ కావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఎప్పుడో ఫ్యాక్టరీల దగ్గరే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు వ్యాట్ ట్యాక్స్ కానీ మేడర్ ట్యాక్స్ కానీ తర్వాత ఆ ట్యాక్స్లన్నీ కూడాను గవర్నమెంట్ విధించినా కూడాను వస్త్ర వ్యాపారులు ఐక్యంగా నిలబడి దాన్ని రద్దు చేయించుకున్న ఘనత ఈ వస్త్ర వ్యాపారులకు మాత్రమే ఉన్నది. మళ్ళీ ఇటీవల 1/7/17 నుంచి జీఎస్టీని అమలు పరుస్తున్నామని చెప్పేసి వస్త్రాలపై 5% ట్యాక్స్ వేస్తున్నామని చెప్పేసి తెలియపరిచారు. ఈ 5% ట్యాక్స్ మనకు కానొచ్చేది 5% ట్యాక్స్ వరకే. నూలు మిల్లు నుంచి వచ్చిన తర్వాత డయ్యింగ్ వేస్తే 18% ట్యాక్స్ అని చెప్తున్నారు. డయ్యింగ్ వేసిన తర్వాత వస్త్రాలపై ఎంబ్రాయిడింగ్ రూపంలో వచ్చిన తర్వాత అది ఒక 18% ట్యాక్స్ అన్నారు. తర్వాత మళ్ళా హోల్సేల్ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి ఇంకో 5% ట్యాక్స్ అంటున్నారు. టోటల్ గా వచ్చేటప్పటికి 40% ఇప్పుడున్న రేట్లకు పెరిగిపోతాయి. మధ్యంతరంగా ఈ వస్త్ర వ్యాపారము బుట్టలు అమ్ముకునే వాళ్ళు, బుట్టల్లో తిరిగి అమ్ముకునే వాళ్ళు, ఊళ్ళలో తిరిగి అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న మిషన్లు ఆడవాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని అమ్ముకునే వాళ్ళకి తీవ్ర విఘాతం కలిగజేస్తుంది. పైగా డీలర్స్ అయిన వాళ్ళే అమ్మాలి, డీలర్స్ దగ్గరే కొనాలని చెప్పేసి ఇంకా కొత్త ఒకటి తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్ పద్ధతి ఇంకోటి చెప్పారు దాంట్లో. వస్త్ర వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఇప్పుడు ఈ షాపుల్లో గుమస్తాలు లేకపోయినా భార్యాభర్తలు ఇద్దరు అమ్ముకుంటున్నారు. చిన్న వ్యాపారం దీనికంటే మించిన వ్యాపారాలు చేయలేక వస్త్ర వ్యాపారులు సతమతమైపోతున్నారు. ఇప్పటికే వచ్చిన వాటిల్లో 100-150 చీరలు చూపిస్తే ఒక చీర సెలెక్ట్ కాని పరిస్థితి ఉన్నది. డెడ్ ఎక్కువగా ఉన్నది, బయటికి పోయేది తక్కువగా ఉంటుంది అన్నమాట. వస్త్ర వ్యాపారులకి ఈ చట్టం ద్వారా తీవ్ర విఘాతాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇది రద్దుపరచమని మేము పత్రికా ముఖంగా గవర్నమెంట్ గారికి తెలియజేస్తాం.